ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపుతోందని, ఉద్యోగుల హక్కులను కాలరాస్తుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండేళ్లుగా ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధనిక రాష్ట్రం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర సాధనలో ఉద్యోగుల కృషిని మరవలేమని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల సమస్యలు తీరుస్తారని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య కూడా తీర్చలేదన్నారు. పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు అవుతున్నా ఉద్యోగుల పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తుందన్నారు. వెంటనే ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్న బీజేపీ అధ్యక్షులు వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబైన గోపి, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి బూర విష్ణు, పట్న బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా చెప్తా ఉన్నాడు వయో పరిమితి, ఎక్స్టెన్షన్ చేస్తున్నా ఎక్స్టెన్షన్ చేస్తున్నా, అది ఎక్స్టెన్షన్ ఎక్కర్లేదు, ఖాళీలో భర్తీ ఎక్కర్లేదు. ఆ ఖాళీలు కూడా భర్తీ అనడం బీజేపీకి వెళ్ళి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భార్యాభర్తలు ఇద్దరు ఒకటి దగ్గర ఇట్లా కాగితం ఇస్తే ఇట్లా ట్రాన్స్ఫర్ అర్పిస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా పోయి పైర వేసుకుని విద్యామంత్రిని కలిస్తే కూడా చేయలేని పరిస్థితి. అది విద్యామంత్రులకు ఏ మంత్రులకు స్వేచ్ఛ లేదు. ఒక చిన్న ట్రాన్స్ఫర్ కావాలంటే ఇది కేటీఆర్ గెలవాలి, ఇక్కడ ముఖ్యమంత్రి గెలవాలి. ఇది కూడా ఉపాధిలో తీవ్రంగా వేధిస్తున్న సమస్య కనుక దాన్ని కూడా ఆయన ఇచ్చిన మాటలు ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాటి ఇంప్లిమెంటేషన్ ఆయన ఇంతకుముందు చెప్పడం మే 2018లో 16 తారీఖు నాడు ఉపాధ్యాయ సంఘాల చర్చల పరిష్కారం కోసం ఆయన ఎక్కడైతే ముఖ్యమంత్రి తీసుకుందో వాటి ఇంప్లిమెంటేషన్ మేము చేస్తూ ఉన్నాం. అది కూడా చేస్తారంటే మరి ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుంది? కార్మికుల కోసం చేస్తలేదు, సామాన్య ప్రజల కోసం చేస్తలేదు, పరిశ్రమ దాని కోసం చేస్తలేదు, ఉద్యోగుల కోసం చేస్తలేదు. మరి వీటన్నిటి కూడా రేపటి ధర్నాకు పెద్ద ఎత్తున కూడా ప్రజలు కార్యకర్తలు కూడా హాజరుగా ఉండాలని కోరుతా ఉన్నాం.